ఈరోజు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి నిర్జన వారధి పుస్తకం గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ రాసిన కథల పుస్తకాలు అవన్నీ చాలా ఉన్నాయి, కానీ ఈ మధ్యకాలంలో ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన బుక్ ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. అంటే ఆవిడ 100 ఏళ్ల పూర్తి జీవితం జీవించిన తర్వాత కూడా 100 ఏళ్ల పండుగ చేసినప్పుడు, పుట్టినరోజు పండుగ చేసినప్పుడు మేమందరము వెళ్ళి చాలామంది ఆ రోజు విశాఖ సముద్ర తీరంలో ఆమె మాటలు వినడం కోసం చూస్తున్నప్పుడు అంత గొప్ప వ్యక్తి గురించిన పుస్తకం గురించి నిర్జన వారధి గురించి మాత్రమే మాట్లాడాలని నేను అనుకున్నాను. దానికి కారణం ఆమె ఒక అంటే తన జీవితంలో ఎంతో దుఃఖాన్ని ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఒక్కసారి కూడా ఆమె నేను ఈ సమస్యలు ఎదుర్కొన్నానని కానీ ఒక సెల్ఫ్ పిటీ కానీ ఎవరినైనా నిందించటం కానీ అలాంటిది ఏమీ కనిపించకుండా అవన్నీ తన జీవితంలో చాలా సాధారణంగా జరిగిపోయినాయి అనే విధంగా చెప్పడం చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్ జరిగినాయి. గరుణ చనిపోయినప్పుడు కానీ, తర్వాత కోటి సీతారామ గారు విడిచెళ్ళిపోయినప్పుడు కానీ అవన్నీ కూడా ఆవిడ చాలా సీదాగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. అంతకుముందు అసలు మొట్టమొదటిసారి నేను కోటేశ్వరం గారిని కలిసింది ఆవిడ సిఆర్ ఫౌండేషన్లో ఉన్నప్పుడు. అంటే అంతకు మనకు తెలియని మన చరిత్ర ఆ పుస్తకంలో ఆవిడ గురించి చదివినప్పుడు, తర్వాత మహిళావరణం అస్మిత వేసిన బుక్లో తన ఫోటో చూసి తన గురించిన చిన్న రైటప్ చదివినప్పుడు ఈవిడ ఎట్లయినా కలవాలి, శ్రీ కోటేశ్వరమ్మ గారిని నా జీవితకాలంలో ఒకసారి నేను చూడాలి అనే ఒక బలమైన కోరికతో సిఆర్ ఫౌండేషన్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆవిడ చాలా ప్రేమగా ఆహ్వానించారు, ఏ తెలుసమ్మా భూమికి తెలుసు మాట్లాడుకుందాము అని చెప్పి చాలా క్యాజువల్గా చాలా విషయాలు ఆ రోజు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నీ భూమికలో ఆవిడ ఇంటర్వ్యూని యథాతథంగా ప్రచురించాం. ఇయర్ నాకు గుర్తులేదు, 2008 9 కాదు గుర్తులేదు. అయితే ఆవిడ పుస్తకం వచ్చిన తర్వాత, ఇప్పుడు నిర్జన వారధి ఈ పుస్తకం వచ్చిన తర్వాత చదివినప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూకి దీనికి చాలా తేడా కనిపించింది. అంటే ఆవిడ లోపల సుడులు తిరుగుతున్న దుఃఖం కానీ, ఆమె భావోద్వేగాలు కానీ, ఆలోచనలు కానీ మొత్తంగా ఎదుటి వాళ్ళ ముందు వ్యక్తం కాలేదు. అంటే నాలాంటి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ముందు కాలేదు అనిపించింది. ఆవిడ ఆ బుక్ని తన ఆత్మకథగా రాయడం వల్ల ఆ ఫ్లోలో ఆవిడ చాలా అంశాలని దానిలో ప్రస్తావించారు. అంటే తన జీవితం గురించి మొదలు నుంచి చివరి వరకు తను ఏమేమి తన ఉద్యమ జీవితం గురించి కానీ, తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, రచనా జీవితం గురించి కానీ చాలా చక్కగా చెప్పగలిగారన్నమాట. ఆ తేడా నాకు స్పష్టంగా కనిపించింది ఈ బుక్ చదివిన తర్వాత. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు, తర్వాత నంబూరి పరిపూర్ణ గారి వెలుతురు దారిలోనే అది ఆ బుక్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే ఇంత పెద్ద ఉద్యమ జీవితంలో ఉండి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఇంత సంఘర్షణ అనుభవించారు వీళ్ళు, వాళ్ళిద్దరూ చాలా పోలిక కనిపిస్తుంది నాకు. కోటేశ్వరం గారు అయితే ఇంకా అసలు ఎన్నో ఉద్యమాల్లో ఉన్నారు, జాతీయ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని కమ్యూనిస్ట్ ఉద్యమంలో, నక్సలెట్ ఉద్యమంలో, అన్నింటిలోనూ ఆవిడ అంటే చాలా చిన్న వయసు నుంచి తన ఆ ఉద్యమ జీవితానికి అంకితమైనట్టు కనిపిస్తుంది నాకు. అయితే ఆవిడ చెప్తున్నప్పుడు ఆ బుక్లో ఆ ఉద్యమ జీవితం తనకి ఇచ్చిన అనుభవాలు కానీ, ఇచ్చిన కొన్ని సమస్యలను కానీ, కొన్ని దుఃఖాలను కానీ ఆమె చాలా చక్కగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆవిడ పుస్తకానికి పెట్టిన పేరు కూడా నిర్జన వారధి. చాలా అది గుచ్చుతుంది ఆ పదం, ఏదైతే శీర్షిక ఆవిడ పెట్టారంటే ఒక ఏకాంతంగా ఒక నిర్జనంగా ఉన్న వారధి మీద నిలబడిన మనిషిలాగా తనని తాను చిత్రించుకున్నారనిపిస్తుంది. కానీ అది నిజంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె జీవితం నిండా మనుషులు ఉన్నారు, ఉద్యమాలు ఉన్నాయి, ఎంతోమంది ఆమెతో నడిచిన వాళ్ళు, ఆమె నడిచిన ఉద్యమాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆమె జనవారిది అనిపిస్తుంది నాకు. ఆ మాట వేమన్ వసంతలక్ష్మి అన్నారు, అది నిర్జన వారధి కాదు జనవారధి అని. అంటే ఆమె చుట్టూ ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఆమె 100 ఏళ్ల పండగని, ఒక పుట్టినరోజు పండగని చేసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మనుషులు. ఆమె నిర్జన వారధి ఏంటి, ఆమె ఫుల్ మనుషుల్ని కలుపుకున్న ఒక పెద్ద ఉద్యమ కెరటం కొండపల్లి కోటేశ్వరమ్మ గారు.
ఆవిడ్ని వైజాగ్లో చూడడానికి వెళ్ళినప్పుడు చాలా మనిషి అంత ఆజానుభావ మనిషి ఈ ఫోటోలు మీకు కనిపిస్తారు ఈవిడ ఎంత పొడవైన మనిషి చాలా చిక్కిపోయి ఇట్లా చిన్నగా కుంచించుకుపోయినట్టు అయిపోయారు అంటే వందేళ్ల జీవితం వందేళ్ల వయసు లోపల కండరాలన్నీ కుంచించుకుపోవడం వల్ల మనిషి శారీరకంగా అట్లా కనిపించారు కానీ మానసికంగా ఎంతో ఉత్సాహం ఎన్నో కబుర్లు ఎన్నో రకాలైనటువంటి అనుభవాల్ని పంచుకోవడం బట్టి చూస్తే జీవితాన్ని కోటేశ్వరమ్మ గారు చాలా ప్రేమించారు ఆవిడ అంత ప్రేమించారు కాబట్టి చివరి వరకు కూడా ఆవిడ మనసు ఆ మనసులో ఆ ఉత్తేజం కానీ సంతోషం కానీ తగ్గలేదనిపిస్తుంది నాకు ఈ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో ఆవిడ రాసుకుంటూ వచ్చారు తన ఉద్యమ జీవితం ఎట్లా మొదలైంది జాతీయ ఉద్యమంలో తను తీసుకెళ్ళిన నగలన్నీ ఇచ్చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో నడవడము తన అరెస్టు తర్వాత నందిగామ జైల్లో ఉన్న అనుభవాలు అక్కడ బెయిల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒక పొందిగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆ చెప్పుకునే క్రమంలో ఆవిడ చాలా బాధపడింది కమ్యూనిస్టు ఉద్యమం రెండుగా చీలినప్పుడు ఆ చీలిక ఆమె హృదయాన్ని నిజంగా చాలా గాయపరిచింది ఆవిడ చాలా బాధపడ్డారు అంటే ఇటు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే చాలా ప్రేమ నా ఆయన సొంత కూతురులాగా తను చూసుకున్నారని చెప్పుకున్నారు ఇటు రాజేశ్వరరావు గారు రెండు సిపిఐ సిపిఎంగా విడిపోయినప్పుడు కోటేశ్వరం గారి లాగానే చాలామంది స్త్రీలు ఆ రోజు బాధపడ్డారు ఎవరు వాళ్ళంతా ఎవరు అంటే మన ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకున్న మహిళలు చాలామంది ఉన్నారు చాకలైలం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని కోటేశ్వరం గారు ఉదయం గారు రకరకాల మనుషులు సూర్య మానకోటరా సూర్యావతి గారు వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలో సర్వస్వం వదిలేసుకుని వెళ్ళిపోయారు పిల్లల్ని వదిలిపెట్టారు కుటుంబాలు వదిలిపెట్టారు సంసారం వదిలిపెట్టారు అలా వెళ్ళిపోయారు అన్నీ వదిలేసుకుని ఈ ఉద్యమం ఈ సాయుధ పోరాటంలో ఒక మాకు విజయం వస్తుంది ఈ విజయం చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది అనే ఒక ఆశతోటి ఇంతమంది మహిళలు అన్నీ వదిలేసుకుని ఉద్యమంలో దూకినప్పుడు హఠాత్తుగా ఉద్యమం ఆగిపోయి ఒక చోట నిలబడిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలియల వీళ్ళన్నది ఏం చెప్పారు అక్కడ నాయకులు మీరంతా ఇళ్ళకి వెళ్ళండి అన్నారు ఎక్కడున్నాయి ఇళ్ళు ఎక్కడున్నాయి ఇళ్ళు ఎక్కడున్నాయి సంసారం ఎక్కడుంది పిల్లలు ఎక్కడున్నారు ఎవరెక్కడున్నా తెలియదు అలాంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాళ్ళల్లో కోటేశ్వరమ్మ గారితో పాటు చాలామంది ఆ ఉద్యమంలో ఉన్న మహిళలు ఉన్నారు ఆ అంశాలను కూడా చాలా చక్కగా ఈ నిర్జన వారధి పుస్తకంలో రాసుకుంటూ వచ్చారు ఆ రాసినప్పుడు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ మోడ్తో ఎక్కడ ఉండదు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అనే కంప్లైంట్ బోర్డ్ కాకుండా దాన్ని అర్థం చేసుకుంటూ ఆయా పరిస్థితుల్ని తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినాయి అనే దాన్ని రాసుకుంటూ చాలా సామరస్యంగా రాసుకుంటూ వెళ్ళారు ఈ పుస్తకాన్ని నిజంగా నాకు అనిపిస్తుంది ఇలాంటి ఇప్పుడున్న ఒక రాజకీయ నేపథ్యంలో కానీ ఇప్పుడున్న ఒక అణచివేత ధోరణిలో నడుస్తున్న నేపథ్యంలో కానీ ఇలాంటి పుస్తకాలు అందరూ చదవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలాంటి ఇప్పుడు చూస్తున్నాం చాలా చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకునే ఒక తరాన్ని చూస్తున్నాం ప్రేమ విఫలమైందనో ఇంకేదో అనో ఇంకేదో అనో చిన్న చిన్న వాటికి కానీ ఇలాంటి వ్యక్తులు ఎన్నో 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 సమస్యల్ని ఎన్నో ఘర్షల్ని ఎంతో సంఘర్షణని ఎదుర్కొని కూడా జీవితంలో నిలదొక్కుని ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ఆవిడ రాసి మనకి ఇచ్చి వెళ్ళారు ఈ పుస్తకంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా ఆవిడని అవి చదువుతున్న క్రమంలో మన జీవితంలో ఉన్న సంఘర్షణని ఇట్లా తీసిపడేయాల్సి అనిపిస్తుంది మనకి ఇదేం సమస్య అసలు అంత పెద్ద సమస్యలు ఎదుర్కొన్న ఆ తరం ఆ ఉద్యమ స్త్రీలందరి ముందు మనం ఏ పాటి అని అనిపిస్తూ ఉంటుంది ఈ తర్వాత తను రాసిన కథలు కానీ ఇవన్నీ కూడా తర్వాత ఇందులో చేర్చారు ఈ పుస్తకంలో నూరేళ్ల పండగ చేసినప్పుడు ఆవిడిచ్చిన ఒక ఉపన్యాసం మేమందరం కళ్ళ నీళ్లతో నిలబడి విన్నాం ఆ రోజు ఓ పక్కన సముద్ర ఘోష సముద్ర కెరటాలు వస్తున్నాయి ఈమె మాట్లాడుతున్నది ఆ ఉప్పొంగుతున్న ఉదయ మనస్సులో ఒక పక్క తర్వాత తను ఏం చెప్తున్నారు వినాలని ఒక పక్క అది వింటున్నప్పుడు అది నిజంగా చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చారు ఆ రోజు ఆవిడ ఆ ఉపన్యాసంలో
అప్పటికి కూడా యూత్ కానీ మిగతా వాళ్ళకి కానీ వందేళ్ళు ఏజ్ మర్చిపోకండి, ఏజ్ మర్చిపోకూడదు మనం. ఎందుకంటే జ్ఞాపకశక్తి తగ్గుతుంది, ఆ ఉత్సాహం ఉద్వేగం అన్నీ తగ్గుతాయి. కానీ కోటేశ్వరం గారిలో ఆ రోజు కూడా అంతే ఉద్వేగంతో మాట్లాడారు. మన ఒక కర్తవ్య బోధ చేశారు, మీరందరూ ఈ సమస్యలు వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలి, తప్పకుండా మనం దాని నుంచి బయటపడతాము అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఆవిడ ముగించారు. తర్వాత ఒక మాట అంటారు, సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం అంటూ వందేళ్ల మనిషి ఇంకా ఆ కొటేషన్ని కంఠస్థం చేసి ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పినప్పుడు మా అందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. చాలా అసలు ఎంత ఉద్వేగం అనిపించిందంటే ఆ రోజు సారంగానే ఒక వెబ్ మ్యాగజైన్లో కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ప్రత్యేక సంచిక అని చెప్పి చాలామంది ఆర్టికల్స్ అన్నీ కలబోసి ఒక ఒక స్పెషల్ పేజ్ తీసుకొచ్చి స్పెషల్ సంచిక తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అందులో నా అనుభవాలు నేను కూడా రాశాను. నేనేం చేశానంటే అవన్నీ అందరివి తీసుకుని ప్రింట్అవుట్ తీసి దాన్ని ఒక మంచి కలర్ఫుల్ ఆవిడ ఒక ఫోటో పెట్టి ఒక బుక్లాగా తయారు చేసి ఆ రోజు ఆవిడ వందేళ్ల పుట్టినరోజు రోజున ఆవిడకి ప్రజెంట్ చేసినప్పుడు ఎంత సంతోషపడ్డారో. ఆ పుస్తకం చూస్తూ నేను కదా, ఇది నేనే కదా, ఈ ఫోటో నాది కదా, ఈ ఆర్టికల్ ఎవరు రాశారు, వసంతలక్ష్మి రాసిందా, వరవరరావు గారు రాశారా అనుకుంటూ ప్రతి వాళ్ళని ప్రస్తావిస్తూ ఆ పేజెస్ అన్నీ చాలా ఉత్సాహంగా తీసుకుని ఆవిడ నేను దాచుకుంటా దీన్ని, నాకు చాలా బాగుంది పుస్తకం అనుకుంటూ తీసుకున్నారు. అంటే ఆ ఉత్సాహం చూస్తే చాలా అనిపిస్తుంది నాకు. చాలా అంటే ఆవిడ దగ్గర నుంచి ఎన్ని నేర్చుకోవాలి, ఎంత గొప్ప జీవితం ఉంది తన దగ్గర అనేది. చివరిగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది నూరేళ్ల యోధురాలి ఆత్మకథ. 100 సంవత్సరాలు ఒక చాలా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి ఆటుపోట్లు చాలానే ఉన్నాయి ఆమె జీవితంలో ఉన్న ఆటుపోట్లు లెక్కలేని ఉన్నాయి. కానీ ఆటుపోట్లు పక్కకు పెట్టి ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపిన కొండపల్లి కోటేశ్వరం రాసిన నిర్జన వారధి అనే ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వేయడం, ఆ వేయడం అప్పుడు కూడా మేమందరం కూడా చాలా ఉత్సాహపడ్డాం, ఈ పుస్తకం తప్పకుండా తేవాలి, బుక్ తొందరగా తేవాలి అనే దాంతో. ఈ బుక్ను అందరూ చదవాలి, నిజంగా ఇప్పుడున్న యూత్ చదవాలి అనిపిస్తుంది నాకు. ఇది బహుశా యూట్యూబ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వెళ్తుంది, ఆ బుక్ చేతిలోకి వస్తే అందరు చదవగలుగుతారనేది నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఇంకొక మాట, నేను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గురించి ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ చాలా అవసరమైన పనిని తలకెత్తుకున్నారు గీతారామస్వామిని అభినందిస్తున్నాను. అట్లాగే మాలాంటి ముఖ్యంగా నాలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ స్థిరపడి ఇంగ్లీష్ రాని, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకోలేని మాలాంటి వాళ్ళ కోసం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అనేది ఒక పెద్ద నిధి. ఇక్కడి నుంచే మేము సాహిత్యం చదువుకున్నాం, ఎన్నో గొప్ప సాహిత్య పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నవి, రూట్స్ కానీ రకరకాల బుక్స్, స్పార్టకస్ కానీ, 7 తరాలు కానీ, ఇవన్నీ కూడా మేము చదువుకునే అవకాశం ఉండేది కాదు, ఇంగ్లీష్లో ఉండుంటే. కాబట్టి తెలుగులో రావడం వల్ల ఆ పుస్తకాలు ఇలాంటి స్ఫూర్తివంతమైనటువంటి పుస్తకాలు, అంటే వీళ్ళందరి ఆత్మకథలు, జీవిత కథలు అందరూ తెలుగు సాహిత్యం వచ్చిన వాళ్ళు, తెలుగు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉంది, చదవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కోటేశ్వరం గారిని ఆవిడ పుట్టిన, ఆవిడ బతికిన టైంలో, ఆమె నడయాడిన టైంలో నేను కూడా పుట్టినందుకు నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి వ్యక్తితోటి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండడము, ఆమెతో మాట్లాడగలగడము, ఆమెని టచ్ చేయగలగడము, ఆమెని ఆలింగనం చేసుకోగలగడం అనేది ఒక గొప్ప స్ఫూర్తి. ఆ కళ్ళు మూసుకుని ఏదైనా ఒక నిరుత్సాహమైనటువంటి నిరాశ టైంలో ఈ వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే దీన్ని మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వేరే ఉండదు. వీళ్ళ జ్ఞాపకం మాత్రమే మనల్ని మళ్ళీ ముందు ముందుకి ఘర్షణలోంచి, సంఘర్షణలోంచి ముందుకు నడవడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.